పురుష లక్షణం అంటారు. అయితే అహర్నిశలు నడుము విరగొట్టుకుంటూ ఎవరూ గుర్తించకుండా ఉంటుపోయే బాధ్యత స్త్రీది. అయితే రోజులు మారుతున్నాయి. ఇప్పుడు ఉద్యోగం స్త్రీ ఆర్థిక స్తోమత కలిగి ఉండటం ఒక ఎత్తు. ఆ స్తోమత స్వాతంత్ర్యం ఉంది అనేది మరొకటి. ఇంతకు పూర్వం ఎవరైనా పెళ్లి చూపులకు ఉద్యోగం చేస్తుందా చదువుకుంటుందా అయితే రెండు మానేయాలి అనేవారు. అయితే ఇప్పుడు మీ అమ్మాయి ఉద్యోగం చేస్తుందా అయితే మాకు పిల్ల అంటున్నారు. అంటే సమాజంలో మార్పు వచ్చింది. ఈ సందర్భంలో శ్రీ వాజ్పేయి గారు అన్న వాక్యాలు అంటే ఏదైనా పని స్త్రీకి ఇస్తే ఆ వచ్చే డబ్బు కుటుంబం మీద పిల్లల మీద దాన్ని ఖర్చు చేయడానికి ఇచ్చినట్టయితే ఆ వచ్చిన డబ్బులో సగానికి పైనే అతని సిగరెట్లకి అతని ఇతర ఖర్చులకి అయిపోయి మిగతా కొద్దిపాటి మాత్రమే స్త్రీలకి ముందు పురుషుడికి స్త్రీకి ఇద్దరికి మధ్య పోటీ వచ్చినప్పుడు స్త్రీకే ఇవ్వడం ఆ పని మంచిది ఉత్తమం అన్నారు ఆయన. కుటుంబ అన్న దాంట్లో చాలా సత్యం ఉంది. ఈ ఒక వాణిజ్య పరంగాను వ్యాపార పరంగాను ముందుకు వచ్చింది అంటే ఎన్నో అష్ట కష్టాలకు వచ్చి ఆత్మస్థైర్యంతో ముందుకు నడుస్తుంది. అయితే పురుషులైనా స్త్రీ అయినా ఆర్థిక రంగంలో ఎన్నో ఇక్కట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంచేత స్త్రీలు అడ్డంకులు వస్తాయి. ఏది పూల పాన్పు కాదు, పూల బాటా కాదు, ఎన్నో ముళ్ళు ఎదుర్కొంటాయి. నేను ఏ విధంగానైనా విజయాన్ని సాధిస్తాను, నాలో ఆ శక్తి ఉంది అని ముందుకు వెళ్ళినట్టయితే దేన్ని ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పొంది మనోవికాసాన్ని పెంపొందించుకొని నవ సమాజానికి నాంది పలకవచ్చు. ప్రతి మహిళా విజయం వెనుక ఒక ప్రేరణ ఉంటుంది. ఆ విజయం ఒక స్ఫూర్తిని ఇస్తుంది. ముందడుగేసే ప్రతి మనిషి పొందేదే స్ఫూర్తి. ప్రతి నిమిషం కావాలి స్ఫూర్తి. భాగం మనదే భూమి మీది అడుగడుగందు సగ భాగం మనదే. ఆకాశానికి హద్దు ఎక్కడుంది? సాధించాలని తపనే ఉంటే అసాధ్యమేముంది? స్ఫూర్తి ముదితల్ నిర్వగరాని ఒకనాడు ఇంటికి వంటకి పరిమితమైన స్త్రీ ఈనాడు ప్రతి రంగంలోనూ తన ప్రతిభ నిరూపించుకుంటోంది. మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ చదివిన దీప పారిశ్రామిక రంగంలో విజయం సాధించిన మహిళల విజయగాథల ఆధారంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించే హైదరాబాద్ నగరానికి వచ్చింది. మహిళా పారిశ్రామికవేత్తల ప్రతినిధుల్లో ఒకరైన శ్రీమతి రమాదేవి గారిని కలిసింది.
మేడం మా ప్రేక్షకుల కోసం మిమ్మల్ని కొంచెం ఇబ్బంది ఇబ్బంది ఏమీ లేదమ్మా చెప్పు ఆ మేడం మీ సంస్థ సహకారంతో ఎందరో సాధారణ స్థాయి స్త్రీలు వ్యాపార రంగంలో అరని అలాంటి వారి గురించి మా ప్రేక్షకులకి కొంచెం వివరంగా చెప్తారా మీరు తప్పకుండా చెప్తాను మొదటిసారి మనం చెప్పుకోవాల్సింది సుదర దురదృష్టకరమైన సంఘటన జరిగింది దాంతో ఆవిడ నిరుత్సాహ పడకుండా దాన్ని ఛాలెంజ్ గా తీసుకుని విజయాన్ని సాధించింది సుదరని సాధారణ జీవితంలో విధి ఒక పెను తుఫాను రేపింది సుదా సుదా అబ్బా ఈ గాయత్రిని ఆటో ఎక్కించేదాకా రోజు టెన్షన్ ఏ నాకు ఆ మీకేం కావాలి బండి తాళాలివు బండికి సక్కడే కీ హ్యాంగర్ నాకు కావాల్సింది కార్ తాళాలు కాదు ఆ స్కూటర్ తాళాలు స్కూటర్ తాళాలా నా స్కూటర్ తాళాలు నీకెందుకు నీ స్కూటరా ఆ స్కూటర్ వేసుకొని ఒక్కసారైన బజార్కి వెళ్ళావా నువ్వు నీకంటూ ఓ స్కూటర్ కొన్నాను చూడు నాకు నాకు బుద్ధి లేదు ఆ ఆ ఏంటి నాకు బుద్ధి లేదనే కాసుదే ఆ బండి వేసుకొని నేను ఎక్కడికి వెళ్ళాలని వద్దు వద్దు అంటున్నా వినకుండా ఆ బండి కొన్నావు నువ్వు ఆ అందం పెళ్ళానివి కదా ఆహా అందమైన చూడిదార్ వేసుకుని స్కూటర్ మీద జుమ్మంటూ వెళ్ళిపోతూ ఉంటే గాలికి రెపరెపలాడే నీ చున్నీ ఎంతో ఆశపడ్డాను అబ్బో ఈ జన్మకింతే పెళ్ళు కడుక్కుంటూ వంటలు వండుకుంటూ అమ్మమ్మ అవతారంలోనే ఉండిపో నేనేమో ఓ మంచి రోజు చూసుకుని కాషాయం గుడ్డలు కట్టుకుని హలో అక్కడికి కూడా వచ్చి అప్పుడు నేను సతాయిస్తా బైది బై ఆఫీస్ టైం అవుతోంది నాకెందుకో కారే బెటర్ అనిపిస్తుంది సుధీర్ అయినా ఈ ట్రాఫిక్ లో పొల్యూషన్ లో ఎండలో బైక్ ఎందుకు చెప్పు రండి సర్వీస్ ఇచ్చి ఆటోలో ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు బండి తీసుకొస్తాను సరేనా ఆఫీస్ అవగానే తొందరగానే ఇంటికి వస్తా కొంచెం జాగ్రత్తగా వెళ్ళు సుధీర్ ఎక్కువ స్పీడ్ వద్దు ఓకే డార్లింగ్ స్పీడు వెళ్ళను సరేనా సరే బాయ్ సుధీర్ డ్రాప్ చేస్తావా ఓ బై ది బై మీరిద్దరు కలిసి సినిమా ప్లాన్ చేసుకున్నారా అవును బాస్ ఇద్దరం కలిసి వన్ రోజుల క్రితమే ప్లాన్ చేసుకున్నాం అలాగా దెన్ ఓకే ఈరోజు కార్ తేలేదు మరి నువ్వేలా వెళ్తావు ఏదో ఆటో పట్టుకుని వెళ్తానులే అది కూడా టుడే ఐఎమ్ లివింగ్ ఎర్లీ ఓ ఇస్ దేర్ ఎనీథింగ్ ఈరోజు ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఎగ్జిబిషన్కి వెళ్దాం అనుకుంటున్నాను బెస్ట్ ఆఫ్ లక్ నువ్వు వెళ్ళు నేను రంగారావు కలిసి వేరే ఆటోలో వెళ్ళిపోతాం ఓకే బాయ్ బాయ్ గాయత్రి ఆ త్వరగా స్కూల్ యూనిఫామ్ మార్చుకొని రెడీ అవ్వు అలా అరే ఇంకా ఇలాగే కూర్చున్నావా డాడీ మనల్ని ఎగ్జిబిషన్ కి తీసుకెళ్తానన్నారు నువ్వు రావా ఎగ్జిబిషన్ ఓ నేను రెడీ అమ్మా మన నాకు ఎగ్జిబిషన్ లో బోల్డెన్ క్యాండీస్ కొని పెడతావా అలాగే ముందు డ్రెస్ మార్చుకో అలాగే లెక్కిస్తావా సరే ముందు నువ్వు కదలకుండా కూర్చో చెప్పమ్మా జెంట్రి లెక్కిస్తావా అలాగే నువ్వు కలిసి గిరగిరా తిరుగుదాం సరేనా సరే అదిగో మీ డాడీ ఫోన్ అనుకుంటాను చూసిస్తానండి హలో ఎస్ మిస్టర్ సుధీర్నే మాట్లాడుతున్నాను
పర్వాలేదు చెప్పండి వాట్ సారీ సుధా ఉండాలి నేను ధైర్యంగానే ఉన్నాను డాక్టర్ చెప్పండి డాక్టర్ సుధీర్ కండిషన్ ఎలా ఉంది డేంజర్ బట్ చెప్పండి డాక్టర్ పర్వాలేదు చెప్పండి అతని కండిషన్ ని మెడికల్ టెర్మినాలజీలో అతని వెన్నుముక మీద దెబ్బ తగిలింది అండ్ హి ఇస్ పారలైజ్డ్ వేస్ట్ ఆఫ్ ఐ థింక్ హి నెవర్ స్టాండ్ ఆన్ హిస్ లెగ్స్ ఇన్ హిస్ లైఫ్ బట్ వి కాంట్ సే ఎనీథింగ్ సమ్ మిరాకిల్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ హిస్ లైఫ్ We tried our level best. Mr. Sudhir Prana ni kapadagaligam. Kani atani maa chetta ledu. Sorry, we are helpless. అప్పటి వరకు చదివిన పుస్తకాలు సంపాదించిన డిగ్రీలు మార్కులు ఆమెకు అప్పుడే అర్థమైంది ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్త స్థితికి బాధపడాలో లేక అంధకార బంధరంగా ఉన్న భవిష్యత్తు గురించి ఆలోచించాలో తెలియని స్థితి వారికి తప్ప మరెవరికి తెలియదు అమ్మా సుధా విధి నిర్ణయం ఇలా ఉంది అనటం తప్ప లళ్ళి పరిస్థితమ్మా మనం కొంచెం ఓపిక పట్టడం తప్ప వేరే ఏం చేయలేం అంతా బాగున్న రోజుల్లో జ్ఞాపకం రాని ఆ మాట అందరికీ ఇప్పుడే ఎందుకు గుర్తుకొస్తుంది ఆలోచించడం లేదు నాన్న దీనికి ఒక పరిష్కారం గురించి ఆలోచిస్తున్నాను మనం గాయత్రి గురించి శ్రద్ధ తీసుకోవాలమ్మా అశ్రద్ధ చేయడానికి కాదు నేను కొంచెం రికవర్ అయ్యాక ఈ విషయాల గురించి ఆలోచిద్దాం నా కిరణ్ ఆ పిల్లని బెంగపెట్టుకునేకుండా స్కూల్కి వెళ్ళే ఏర్పాట్లు చేద్దాం సరే ఇంటికి వెళ్ళి నీకు లంచ్ తీసుకొస్తాను రండి నాన్న పదమ్మా నిమిషం బాబు నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో నాన్న మీ ఆరోగ్యం జాగ్రత్త నాన్న రెండు వారాల్లో ఎంత ఎదిగిపోయావు తల్లి ఈ పరిస్థితి నుంచి బయటికి రావడానికి శక్తినివ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానమ్మా నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నానన్న సంగతి మర్చిపోకమ్మా అంతేగాదు
మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలుసు నాన్న నేను అదే ఆలోచిస్తున్నాను నేను ఉద్యోగం ఎత్తుకుంటే బాగుంటుంది ఫ్యాషన్ ఈ రెండు మూడు రోజుల్లో అపారల్ వరల్డ్ కెళ్ళి నా రెజ్యూమ్ ఇచ్చొస్తాను ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది తోనే సుధీర్ కోలుకుంటాడు అతను నువ్వు కలిసి ఈ క్రైసిస్ నుంచి బయటపడతారమ్మా త్వరలోనే సుధీర్ ఏంటి సుధీర్ ఏమైంది నీ కళ్ళల్లో కన్నీళ్ళ ఉద్యోగం పోతే చచ్చిపోతావా కానీ ఎలా బతుకుతావు నువ్వు ఇలాంటి అనవసరమైన విషయాలన్నీ ఆలోచించుకుంటావు ఓకే ఎక్స్క్యూజ్ మీ మీరు సుధ కదూ అన్నే ఫ్యాన్ రాంగ్ మీరు సుధారాణి అవును కానీ మీరు రాధా ఏంటి నువ్వు ఈ ఊర్లో ఇక్కడే ఒక ఎలక్ట్రిక్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఒక ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ రన్ చేస్తున్నాను ఏంటి నువ్వా డిగ్రీ ఒకే చుడిదార్తో గడిపిన నేను ఇండస్ట్రీ రన్ చేయడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నావా అదంతేలే అవన్నీ తర్వాత చెప్తాను కానీ నువ్వు ఇక్కడ ముందు నీ విషయం నా కథ చెప్పబోతుంది ఐమ్ సారీ రా అది కాదే నా బాధ ఇలాంటి పరిస్థితుల్లో కూడా పనికి రాకుండా పోయాయి ఐ హావ్ బికమ్ యూజ్లెస్ డోంట్ టాక్ రబిష్ నీకేం తక్కువని అలా డిజెక్టెడ్ గా మాట్లాడుతున్నావు ఏంటే ఏది తక్కువైందని కాదు అన్ని ఎక్కువే కానీ పనికిరాని పరిజ్ఞానం నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు అదృష్టాన్ని అర్థంగా మార్చుకోగలిగిన వాళ్లే విజయం సాధిస్తారు ఒడ్డున కూర్చుని ఎన్నైనా చెప్పొచ్చు నో సుధా ఐఎమ్ థింకింగ్ ప్రాక్టికల్లీ నువ్వు బిజినెస్ ప్రారంభించబోతున్నావు నేనా
Business? Are you joking? No, joke. I will pick you up by sharp 10 o'clock. Okay? Bye. Take care. అంటే గాలి కావాలి అలాగే మనిషిలో అంతర్గత శక్తి బయటికి రావాలంటే ప్రేరణ కావాలి సుధ జీవితంలో అదే జరిగింది విజయాన్ని కావాల్సింది ప్రేరణ మాత్రమే కాదు అచంచలమైన ఆత్మవిశ్వాసం కూడా అవసరం అలాంటి ఆత్మవిశ్వాసంతో సాధారణ స్థాయిన ఇద్దరు పారిశ్రామికవేత్తల గురించి వారి ద్వారానే తెలుసుకుందాం యాక్చువల్గా అయితే నేను కాల్ మంత్స్లో పనిచేశానండి ఫోర్ ఇయర్స్ ఆర్ బాగ్ మిషన్ దగ్గర ప్లాస్టిక్ మిషన్ అది కూడా వస్తే తర్వాత ఫోర్ మా రిలేటివ్స్ వాళ్ళకి అల్యూమినియం బాటిల్స్ కంపెనీ ఉందన్నమాట వాళ్ళు బాంబే నుంచి తెచ్చుకుంటున్నారు ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ కావాల్సినవి చేయమని సపోర్ట్ చేశారన్నమాట దాంతో నేను స్టార్ట్ చేశాను అనమాట 90లో యాక్చువల్గా బ్యాంకులో లోన్ తీసుకున్నాను అండి అంటే షెడ్ కోసం తీసుకోలేదు ఈ ఒక మిషన్ క్యాపిటల్ ఇస్తున్నాను అనమాట అండి బాలనగర్ ఆంధ్ర బ్యాంక్ ఫ్యామిలీ లైఫ్ అంటే నాకు పర్వాలేదండి మా పాప కొంచెం అనమాట నాకు ఇంట్లో లేట్ అయినా 8, 9 అయిపోయినా కూడా నాకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు నేను ఉంటానండి అప్పటి వరకు కూడా అవసరాన్ని బట్టి గ్యాలన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరు స్టార్ట్ చేస్తున్నాను ఇంతకుముందు ఆల్రెడీ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాక్టరీ ఇది ఇప్పుడు మేము అంటే అంతకుముందు స్టార్ట్ చేస్తాము మాకు మేము ఆల్రెడీ ఎస్ఎఫ్సీలో లోన్ తీసుకున్నాము ఆ లోన్ కూడా మాకు బాగానే ఎస్బిహెచ్లో వర్కింగ్ క్యాపిటల్ తీసుకున్నాము అది కూడా పర్వాలంత ప్రాబ్లం 2 ఇయర్స్ పట్టింది ఫార్మా ఇండస్ట్రీని అరేంజ్ చేసుకోవాలి అంటూ 2 ఇయర్స్ పట్టింది అన్నమాట మా ఫాదర్ ఇన్లో మదర్ ఇన్లో మా ఫాదర్ ఇన్లో డాక్టర్ ఆయన మా పిల్లలు అంటే చిన్న పిల్లలు ఇంకా వాళ్ళతో ఏంటంటే ఎక్కువ చెప్పి స్పెండ్ చేయలేకపోతుంది అనమాట ఇది పెట్టిన తర్వాత ఈ ఫార్మా ఇండస్ట్రీ పెట్టిన తర్వాత ప్రైవేట్ కంపెనీ 18 ప్రోడక్ట్స్ జాబ్ వర్క్ చేస్తున్నాము వాళ్ళు కూడా మార్కెటింగ్ అది బాగుంది మేము నెక్స్ట్ కొంచెం ఈ బేసిక్ తోటే నెక్స్ట్ మా ఓన్ ప్రోడక్ట్ అరేంజ్ చేసుకోవాలన్న దీంతో ఉన్నాం ప్లాన్తో ఉన్నాము సాగర్ ఒక శోధన పుడుతుంది ఆ శోధనలో